టాలీవుడ్ లో రంగస్థలం ఫీవర్ పీక్స్ కి చేరింది. రిలీజ్ కి కొన్ని గంటలు మాత్రమే ఉండడంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇక రీసెంట్ గా వచ్చిన జిగేలా అనే సాంగ్ క్లాస్ మాస్ ఆడియన్స్ ని కిరాక్ పుట్టిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఎవరెస్ట్ ఎక్కాయి. దీంతో కొత్త జోనర్ తో వస్తున్న రంగస్థలం మూవీ చెర్రీని 100 కోట్ల క్లబ్ లో చేర్చే మూవీగా ఫోకస్ చేయబోతోంది. ఇంతకీ ఈ సినిమా హైలైట్స్ ఏంటి? టాలీవుడ్ లో రామ్ చరణ్, సమంత లీడ్ రోల్స్ లో సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ రంగస్థలం. 1980 నాటి పల్లెటూరి అందాలను ప్రతిబింబించేలా తెరకెక్కిన ఈ మూవీ రేపు వ్యూవర్స్ ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ హల్చల్ చేస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన ప్రోమో కూడా అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. ఎంత చక్కగున్నావే పాట ప్రోమో బయటకు రాగానే పర్వాలేదన్నారు. రంగారంగ రంగస్థలాన పాటకు ఓ లెవెల్లో డాన్స్ చేసిన ప్రోమో చూసి చరణ్ డాన్స్లు అదరగొట్టేలా ఉన్నాయన్నారు. లేటెస్ట్గా జిగేల్ రాణి పాట బయటకు వచ్చేసరికి రామ్ చరణ్ చిందులు మెరుపుల్లా మారాయి అంటున్నారు. లుంగి మీదకు కట్టి చెర్రీ రెచ్చిపోయి చేసిన డాన్స్ క్లాస్ మాస్ ఆడియన్స్కి కిరాక్ పుట్టిస్తోంది. దీంతో ఈ సినిమా రిలీజ్పై ఫ్యాన్స్లో అటెన్షన్ పీక్స్కి చేరింది. ఇలా సాంగ్స్, ట్రైలర్స్తో రంగస్థలం చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. సినిమా పెరిగిన అంచనాలకు ధీటుగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దిమ్మతిరిగేలా జరిగినట్లు సమాచారం. రంగస్థలం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 115 కోట్ల మేరకు జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రాంతాల వారీగా రంగస్థలం ప్రీ రిలీజ్ బిజినెస్ గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో రంగస్థలం సినిమా సుమారు 62 కోట్ల మేరకు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. పక్క రాష్ట్రాలైన కర్ణాటకలో 8 కోట్లు, మిగతా రాష్ట్రాల్లో కలుపుకొని 2 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక ఓవర్సీస్లో 9 కోట్లకు ఈ సినిమా అమ్ముడైపోయినట్లు సమాచారం. షాటిలైట్ హక్కుల విషయంలో రంగస్థలం ఏమాత్రం తగ్గలేదు. తెలుగు షాటిలైట్ హక్కులు 20 కోట్లకు, హిందీ డబ్బింగ్ రైట్స్ 10 కోట్లు, ఇతర హక్కులను 2 కోట్లకు అమ్మినట్లు సమాచారం. థియేట్రికల్ రైట్స్ 80 కోట్లతో కలిపి మొత్తం 112 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు లెక్క తెలుస్తోంది.